సిద్దిపేటలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో మెడ్ ఎక్స్పో కార్యక్రమంలో వైద్య విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని మంత్రి హరీష్ రావు తెలిపారు. గతంలో విద్యార్థులు వైద్య విద్యను అభ్యసించడానికి ఉక్రెయిన్, రష్యాకి వెళ్లేవారని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో సిద్దిపేటలో 15 కోట్లతో క్యాత్లాబ్ గుండె చికిత్సలు అందిస్తామన్నారు. రేడియోథెరపీ సేవలకు అనుగుణంగా క్యాన్సర్ చికిత్స అందించేందుకు కృషి చేస్తామని అన్నారు. ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం వల్ల వైద్య కళాశాలలు ఇటు ప్రభుత్వ రంగంలో పెద్ద ఎత్తున పెట్టకపోవడం వల్ల ఎంతో మంది ఆసక్తి కలిగిన పిల్లలు ఉక్రెయిన్కు, రష్యాకు పోయి చదువుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆనాడు 5 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉంటే ఇవాళ 33 జిల్లాల్లో 33 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు పెట్టడం వల్ల వేలాది మంది మన రాష్ట్రంలోనే వైద్య విద్యను అభ్యసించేటువంటి అవకాశం దొరికింది. 48 పీజీ సీట్స్ కూడా సిద్దిపేట మెడికల్ కాలేజీకి అలాట్ అయినాయి. ఆ 900 పడకల ఆసుపత్రి పక్కనే అందుబాటులోకి వస్తే జిల్లాలోని ప్రజలందరికీ కూడా మంచి వైద్యం అందుబాటులోకి వస్తుంది. క్యాన్సర్ వ్యాధితో బాధపడేటువంటి వారు రేడియోథెరపీ, కీమోథెరపీ సేవల కోసం ఈరోజు హైదరాబాద్లోని ఎంఎన్జే కానీ నిమ్స్ ఆసుపత్రి దాకా వెళ్ళి చాలా వ్యయ ప్రయాసాలకు లోనవుతున్నారు. ఇంకా సిద్దిపేటలో కూడా రేడియోథెరపీ, కీమోథెరపీ సేవలు కూడా అతి త్వరలోనే అందుబాటులోకి తీసుకొస్తాం.